ఒక్కొక్కసారి పాత గుర్తొస్తే ఇక్కడ వారు పెట్టారు. ఆ రోజున బాబ్లీ పోయినప్పుడు ఆ దెబ్బలన్నీ కూడా మామూలు దెబ్బలు కాదు. 60-70 మంది నాయకుల్ని లోన పెట్టేసేసి జైల్లో పెట్టారు. ఆ రోజున నేను ముందుండటం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పడేటువంటి దెబ్బ నేను వేపించుకున్నా ఆ లాఠీచార్జ్ చేస్తున్నప్పుడు. ఇదంతా ఒక చరిత్ర. అందుగురించి ముందే చెప్పిన నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందరు కూడా నాకంటే ఎక్కువ తెలుసు. మారిన రాజకీయాల్లో మీ అందరిని కోరుకునేది ఒకటే, మీ అందరు కూడా తప్పకుండా కూడా నాకు సహకరించండి. మీకు నేను కూడా అదే విధంగా అన్ని విధాలు కూడా అండదండకుంటా, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఏ పని అడిగితే ఆ పని, నా దగ్గరకు వచ్చిన వాళ్ళ పని ఏది కాదనుకుండా చేశా. రాబోయే టైంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అవుతుందో అదే స్ఫూర్తి ఉండటం వల్లనే నీతి నిజాయితీగా గత 25 సంవత్సరాల నుంచి ప్రజలలో ప్రజాసేవ చేసినా